हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आर केदार ट्रेन व्लॉगर। తెలంగాణలో బాగా అభివృద్ధిలో ఉన్న సిటీ ఏది అంటే అందరూ చెప్పే మాట ఒకటే, అదే హైదరాబాద్ అంటారు. హైదరాబాద్కు చాలామంది ప్రయాణికులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అలాంటి సిటీకి రాకుండా రింగ్ రోడ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ చుట్టూరా. అయితే తాజాగా రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకునే రింగ్ రైల్ను ప్రవేశపెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. అసలు ఆ రైల్వే లైన్ వస్తుందా, దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, దాని గురించి విషయాలు ఏంటి, ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. వీడియోలో నేను గివ్ అవే గురించి అయితే చెప్తున్నాను, వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకొని మేము మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, హైదరాబాద్లో రింగ్ రోడ్డు ఉన్న విషయం చాలామందికి తెలిసింది. అయితే చాలామంది రాకపోకలు సాగించడం రింగ్ రోడ్డు కాకపోవడంతో ఇంకా రీజనల్ రింగ్ రోడ్డును అయితే చాలా దూరంగా అయితే నిర్మించాలని అయితే అనుకున్నారు. దాని గురించి భూ స్వీకరణ కూడా జరిగింది, చాలామంది రైతులు పోలీస్ స్టేషన్ కేసులు కూడా జరిగాయి. అయితే ఎట్టకేళ్ళకైతే కొంచెం భూమిని అయితే సేకరించడం జరిగింది, రీజనల్ రింగ్ రోడ్డును అయితే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. అయితే దానికి ఆనుకొని దాని పక్కెమ్మటే రీజనల్ రైల్ని అయితే ప్రారంభించాలని అయితే అనుకుంటున్నారు. రింగ్ రైల్ అంటే హైదరాబాద్ చుట్టూరుగా వచ్చేసి ఒక రైల్ని అయితే తిప్పేలా, అలా ప్లాట్ఫారం అలాగే రైల్వే లైన్ అయితే హైదరాబాద్ చుట్టూరుగా అయితే నిర్మించాలని అయితే అనుకుంటున్నారు. దీని గురించి అయితే ఒక ప్రతిపాదన రావటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ అని అయితే ఏమీ కాదు, సో ఇది అఫీషియల్గా అయితే ఏమీ చెప్పలేదు, జస్ట్ నార్మల్గా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చాలామంది అనేదాని విషయం ఏంటంటే ఈ రింగ్ రోడ్డు పక్కెమ్మటే వెళ్తుంది అంటారు కదా, ఇంకా భూమి ఏమైనా సేకరణ చేస్తారా, లేకుంటే ఈ రింగ్ రోడ్డు పక్కెమ్మటే అంటున్నారు కాబట్టి రింగ్ రోడ్డు భూస్వీకరణలోనే ప్రారంభిస్తారా అని అయితే అంటున్నారు. దీని గురించి అఫీషియల్ నోటీస్ అయితే ఏమి రాలేదు, జస్ట్ నార్మల్గా ప్రారంభించాలి అని అయితే అనుకుంటున్నారు. ఇంకా భూస్వీకరణ చేస్తారు అది అయితే ఏమీ తెలియదు. ఇలా రైల్వే లైన్ వస్తే మన దేశంలోనే ఇలా రింగ్ రోడ్డు చుట్టూరుగా లైన్ ఉండేది, సిటీస్ చుట్టూరుగా లైన్ ఉండేది అనేది అయితే మన హైదరాబాద్కే దక్కుతుంది, అది చాలా గొప్పతనం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్ చుట్టూరుగా ఇలా లైన్ వస్తే బాగుంటుందా రైల్వే లైను, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలా లైన్ వస్తే ఏ స్టాపులు ఇస్తే బాగుంటుంది, ఎటువంటి ట్రైన్లు నడిపితే బాగుంటుందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్.